అందరికీ నమస్కారం. ఈరోజు నిద్ర లేవడంతో మీ అందరితో పాటు ఆ దరిద్రాన్ని నేను కూడా చూడాల్సి వచ్చింది. ఆ దరిద్రం ఏంటో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలా. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే, ఒక శాశ్వత అధ్యక్షుడు అవ్వాలంటే లక్ష కోట్ల ప్రజాసొమ్ము దొబ్బేయాలి. అచ్చేసి ఆయన శాశ్వత అధ్యక్షుడు అయ్యాడు. అలాగే ఇక మిగిలిన సభ్యులంతా కూడా రేపో మడ్రో లేదంటే ఇట్లా ఆడాడుతో అసభ్యంగా ప్రవర్తించో శాశ్వత సభ్యత్వం తీసుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇదంతా చూసి గోరంట్ల మాధవ్ గారు శాశ్వత సభ్యత్వం తీసుకున్నాడు ఆ పార్టీలో. రైట్ ఇక పనిచేసాడులే అనుకుని అది వదిలేసి ఆ దరిద్రాన్ని ఎంతసేపు చూస్తామంటే చూడలేక నా పని నేను చేసుకుంటా ఉన్న టైంలో అరౌండ్ 2-3 అవర్స్ అయిన తర్వాత 10 ఆ టైం అప్పుడు నా కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి, వాడేంట్రా చింతకాయలు విజయ్ గారు అంటున్నాడు, పొన్నూరు వంశీ అంటున్నాడు, ఆ తర్వాత శివకృష్ణ అంటున్నాడు, ఏంటేంటో మాట్లాడుతున్నాడు ఏంటి అని నాకు చెప్పడం జరిగింది. పొన్నూరు వంశీ అని పార్టీలో నన్నే అంటారు కొంచెం, మా ఊరు అది కాబట్టి. సో ఏంట్రా వీడు నా పేరు ఎందుకు తీసుకొచ్చాడని చూస్తే వాడు నా పేరు తీసుకొచ్చిన వీడియో నా దృష్టికి వచ్చింది. వాడు నా పేరు తీసుకురావడమే కాకుండా వీళ్ళందరూ కమ్మనాయాళ్ళు అని ఒక మాట వాడాడు. కమ్మనాయాళమే, నేను కమ్మాడినే. చింతకాయలు విజయ్ గారు ఏ కమ్యూనిటీయో కూడా తెలియని, నువ్వు ఒక బీసీ ఎంపీవి, నువ్వు బీసీని ఉద్ధరిస్తావు. సరే అది పక్కన టాపిక్ కాబట్టి, నా కులాన్ని ఆపాదించి, నన్ను నా కులాన్ని ఆపాదించి నీ బొంబోడి జంబలని నేను బయట పెట్టానని చెప్పేసి నా మీద పడి ఏడ్చావు. ఒరే బాబు, నీకంత టైం ఉన్నా కానీ, నువ్వు ఒక వీడియో కాల్లో అట్లా మాట్లాడే టైం నీకున్నా కానీ, అవి చూసి ఫార్వర్డ్ చేసే టైం అయితే నాకు లేదు రా చెత్త చెప్తున్నా విను. అవి చూసి ఫార్వర్డ్ చేసి ఏదో సాధించవలసిన టైం అయితే నాకు లేదు. నేను నెల రోజుల కిందట మీ బులుగు బూట్లు నాకే పోలీసులు నన్ను గాయపరిస్తే నేను శస్త్రచికిత్స చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్నా ఇంట్లో. నెల రోజుల నుండి నేను బయటికి రాలేదు. అలాంటిది నా పేరు వాడి నా కులాన్ని వాడతావు నువ్వు. నువ్వు చేసిన ఏదో పనులన్నింటికీ కమ్మవాళ్ళు ఏం చేస్తారా? ప్రతి ఒక్కటి మీకు ఇదొక ఫ్యాషన్ అయిందా ఏంట్రా? కులం చూడడం మతం చూడడం నా పెద్ద మనిషి అంటాడు. మీరు మాత్రం ఏ ఏదో పని చేసినా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ కమ్మోళ్ళు, ఇదే దొరికిద్ది మీకు. సరే చెప్పావు కదా ఫోరెన్సిక్ ల్యాబ్ అంటా ఉన్నావు, సిబిఐ అంటా ఉన్నావు, సుప్రీంకోర్టు అంటా ఉన్నావు, హైకోర్టు అంటా ఉన్నావు, ఎస్పీ అంటా ఉన్నావు, సైబర్ క్రైమ్ అంటా ఉన్నావు. ఏం చేస్తావో చేసుకో, చేసుకుని దీని వెనక మేము ఉన్నామని నిరూపించు. నిరూపించలేకపోతే నీ ఎంపీ పదవికి రాజీనామా చేయి. నీ ఓట్లేసినటువంటి ప్రజలందరికీ క్షమాపణ చెప్పి నీ ఎంపీ పదవికి రాజీనామా చేయి. నిరూపించలేకపోతే మాత్రం నీ ప్రతి ఒక్కటి మేము బయటపెడతాం. ఏంటంటే ఇప్పుడు నీ అఫిడవిట్లో ఉంది, రుద్రవరం నీ ఓన్ నేటివ్ విలేజ్లో నువ్వు ఒక లేడీతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆవిడతోటి పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని ఏదో మర్డర్ చేసావు అని చెప్పేసి నీ మీద ఒక ఆరోపణ ఉంది. అసలు దీని గురించి ఎంక్వైరీ చేయాలి, ముందు దీన్ని లాగాలి బయటికి. అంత చెత్త నువ్వు చెత్త పనులు చేసి నా పేరు తేవటం, మా పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయలు విజయ్ గారి పేరు తేవటం, శివకృష్ణ అని ఎవరో పేరు తీసుకురావటం, ఇక మా కులం పేరు తీసుకురావటం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది రా చెత్త. అరే నీ వీడియో నీకే చెత్తగా ఉంటే చెత్త చూసే జనాలు ఏమనుకోవాలరా? మాకెందుకురా ఈ దరిద్రాలన్నీ? అసలు ఇప్పుడు ఈ 1వ తారీఖు వచ్చింది, ఇంతవరకు జీతాలు లేవు, ఆ తర్వాత 3 నెలల నుంచి రేషన్ ఇవ్వకపోతుంటే కేంద్రం మింగింది, ఇప్పుడు ఈ నెల రేషన్ మొత్తం 3 నెలలు కలుపుకొని ఈ నెల ఇవ్వాలి, అవన్నీ సైడ్ ట్రాక్ చేయడానికి నీ పార్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోరా అది గుర్తుంచుకో, ఎవడేంటో తెలుసుకో. అర్థమవుతా ఉందా? ఇంకొకసారి అనవసరంగా మా పేరు తెచ్చినా, మా కులం పేరు తెచ్చినా నీకు ఆ చెత్తలోనే పడేసి కొడతామని చెప్పి చెప్పుకుంటా ఉన్నా. మరి ఇంకొక విషయం, ఈయన కోసం ఎగేసుకుంటూ వస్తారేమో ఈయన సపోర్ట్ చేయడానికి వైసీపీ ఎంపీలు, లేదంటే ఈయన సహచర ఎంపీలు, లేదంటే ఇంకెవరైనా కానీ మీ మంచి కోరి చెప్తా ఉన్నా. వీడికి సపోర్ట్ వస్తే చాలా తర్వాత చాలా బాధపడతారు. అయితే ఇంకోటి, గౌరవ విజయసాయిరెడ్డి గారు ఈరోజు పాపం ఢిల్లీలో రాజ్యసభ నడిపారు. మరి బాబు, ఫస్ట్ రోజే నువ్వు ఎక్కిన ఫస్ట్ రోజే మీ పార్టీలో ఒక ఎంపీ బలైపోయాడు ఏంటారు నాయన? ఏదేమైనా కానీ దీని వెనక ఫోరెన్సిక్ ల్యాబ్కు నువ్వు పంపకపోతే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి తెలుగుదేశం పార్టీ తరఫున మేము పంపి దీని వెనక నిజానిజాలు నీకు తెలుస్తాం. ఎందుకు రెస్పాండ్ అయ్యావంటే, మేము ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందంటే, నువ్వు మా పేర్లు అన్నావు, నా కులాన్ని ఆపాదించావు, నా కులాన్ని విమర్శించావు కాబట్టి మేము రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. ఇంకోటి గుర్తుపెట్టుకో, నారా లోకేష్ గారి ఫ్రెండ్ అన్నావు. మరి ఆ పొన్నూరు వంశీ, నారా లోకేష్ గారి ఫ్రెండ్ ఎవరు లేరు.
నేను మాత్రం నారా లోకేష్ గారి అనుచరుణ్ణి, నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తని, నా పనికి మెచ్చి నాకు తెలుగు యువత అధికార ప్రతినిధిగా నన్ను నియమించారు. అంతేగాని నేను నారా లోకేష్ ఫ్రెండ్ని కాదు, నీకు చెప్పించాడు వాడిని అడుగు సరిగ్గా.